సడన్ గా ఎండ్ అయిపోయింది, రిలీజ్ వచ్చేసిందంటే సడన్ గా నేను ఇలా కూర్చొని దీని గురించి తప్పని చెప్పాలంటే నాకు అర్థం కావట్లేదు మాటలు ఎలా పెట్టాలని. ఏజెంట్ వాజ్ మై మోస్ట్ మెమరబుల్ జర్నీ, నా లైఫ్ని పూర్తిగా మార్చేసింది మెంటల్గా ఫిజికల్గా. ఎక్కువ కష్టపడ్డాను అదంతా కాదు. సూర్యబై నాకు ఆల్రెడీ ఐ క్లియర్లీ రిమెంబర్, నేను ప్రొడక్షన్ ఆఫీస్లో కూర్చుని అప్పటికి షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. సార్ మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతాను, మీరు పడాలి అని క్లియర్గా నాకు ఆల్రెడీ చెప్పేశారు. ఆ రోజు నేను ఆయనకి మాట ఇచ్చాను, సార్ మీరు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళినా నేను తీసుకుంటాను సార్, వాట్ ఎవర్ యూ వాంట్ ఐఎమ్ దేర్. అదే పెట్టుకుని ఆ ప్రామిస్ పెట్టుకుని సినిమా కంప్లీట్ చేశాము. హోప్ఫుల్లీ అది డెలివర్ చేశాను సార్ నా తరఫున. బికాస్ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని నన్ను అంత పుష్ చేశారు కాబట్టి, ఎవరైతే అంటున్నారు అఖిల్ చాలా ట్రాన్స్ఫామ్ అయ్యాడు, అఖిల్ వేరేగా ఉన్నాడు, ఒక వేరే అఖిల్ని చూస్తున్నాం ఇవాళ అనే మాట ఎందుకు వస్తుందంటే ఆయన వల్ల. బికాస్ హీ ఇమాజిన్డ్ ఇట్. నేనైతే ఊహించుకోలేదు ఇలాంటి లుక్ వస్తుంది, ఇలాంటి ఎనర్జీ ఫ్రమ్ మై క్యారెక్టర్ నేను ఇవ్వగలుగుతానా లేదా. నేను కంప్లీట్గా బ్లైండ్గా ఆయన్ని ఫాలో అయిపోయాను. బికాజ్ ఐ న్యూ ఆయన ప్రీవియస్ సినిమాల నుంచి ఆయన కన్విక్షన్ ఏంటి, ఆయన టాలెంట్లు ఏంటి, ఆయన ఏం చేయగలుగుతారు, ఆయనకి క్లారిటీ ఉంది కాబట్టి ఆయన్నే క్లియర్గా ఫాలో అయిపోయాను. హీ వాజ్ మై బాస్ అండ్ ఐ థింక్ హీ డిడ్ జస్టిస్. మీ పుట్టింగ్ మై సెల్ఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్ వాజ్ అ గుడ్ థింగ్. హీ డిడ్ జస్టిస్ టు మీ ఇవాళ. ఎస్, ఈ 2 ఇయర్స్ జర్నీ తర్వాత ఎమ్ ఐ ఎగ్జాస్టెడ్, టైర్డ్గా ఉన్నానా, అది బై హ్యూమన్ నేచర్, నేను హ్యూమన్ బీయింగ్ని, కొంచెం టైర్డ్గా ఉన్నాను. బట్ ఆ టైర్డ్నెస్లో ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్, నాకు నేను చెప్పలేనంత సాటిస్ఫాక్షన్ ఉంది. బికాజ్ ఐ గేవ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ అనే ఒక ఫీలింగ్ నా గుండెల్లో ఉంది ఇప్పుడు. అండ్ ఆ ఫీలింగే నాకు విక్టరీ. రేపు రిలీజ్ అయిన తర్వాత జనాలు హిట్ చేస్తారా లేదా అనేది అది ఎప్పుడైనా థియేటర్లో తెలుస్తుంది మనకి. దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ద ఆడియన్సెస్ హ్యాండ్స్, విచ్ ఐ రెస్పెక్ట్.